సో గైస్ ఆల్రెడీ రిలీజ్ అయిన విజన్ సిరీస్ సిరీస్కి సంబంధించి టూ ఎపిసోడ్స్ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ వీడియో దాంతోపాటు ఎపిసోడ్ వన్ యొక్క ఎక్స్ప్లనేషన్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం ఎపిసోడ్ టూ కి సంబంధించిన స్టోరీ గురించి డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఆల్సో మీరు ఎపిసోడ్ వన్ అండ్ టూ చూసిన తర్వాతనే ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి అప్పుడు మీకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి ఈ వీడియో ద్వారా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు లెట్ స్టార్ట్ అవర్ ఎంట్రో గైస్ మీరు ఇంతవరకు ఎపిసోడ్ వన్ ఎక్స్ప్లనేషన్ వీడియో చూడటైతే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ ఉంది అలానే ఈ సిరీస్ కి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ కూడా అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి అయితే ఇక ఎపిసోడ్ టూ బిగినింగ్ లో మనకి వాడా అండ్ విజన్ నైట్ టైం రెస్ట్ తీసుకుంటున్న టైంలోని సడన్ గా ఒక స్ట్రేంజ్ నాయిస్ అనేది అవుట్ సైడ్ నుండి వస్తుంది అంటే బయట ఏదో జరుగుతున్నట్టు అయితే విజన్ వెళ్లి చెక్ చేస్తాడు అంతా కూడా నార్మల్ గానే ఉన్నప్పటికీ మళ్ళీ ఆ సౌండ్స్ అనేవి ట్రీ నుండి వస్తూ ఉంటాయి అయితే ప్రెజెంట్ రన్ అవుతున్న స్టోరీ అంతా కూడా లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లోని వీళ్ళు రింగ్ తొడుక్కున్న తర్వాత స్టోరీ ఇది అయితే విజన్ జడిచిపోయి మళ్ళీ వచ్చి మంచం మీద పడుకుంటాడు ఎందుకంటే బయట చూడడానికి నార్మల్ గా ఉన్నప్పటికీ ఆ సౌండ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ట్రీ నుండి వస్తాయి సో ఇద్దరికి కూడా క్లారిటీ లేనప్పటికీ దాన్ని పట్టించుకోకుండా పడుకుంటారు ఆ తర్వాత మనం వాండా విజన్ హెరైజన్ కి సంబంధించిన ఇంట్రోని చూడొచ్చు యూజువల్ గా ప్రతి సిరీస్ కి కూడా ఒక ఇంట్రో అనేది ఉంటుంది సో ఆ విధంగా డిఫరెంట్ ఇంట్రో అయితే మాత్రం ఈ వాండ విజన్ కి పెట్టారు సో ఆ తర్వాత విజన్ ఒక మెజిషియన్ డ్రెస్ ని వేసుకుంటూ మ్యాజిక్ కోసం కొంత ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ టౌన్ లోని తర్వాత ఒక ఈవెంట్ జరగబోతుంది ఆ ఈవెంట్ లో వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎందుకంటే ఆ టౌన్ లోని ఆ అట్మాస్ఫియర్ లోని ఫుల్లీ వీళ్ళు ఒక యూజువల్ కపుల్ లాగా మెరిజైపోదామని వాళ్ళు అనుకున్నారు ఈ రియాలిటీలోకి ఈ టౌన్లోకి వాళ్ళు అన్యూజువల్ గా ఎంటర్ అయ్యారు సో వీళ్ళందరితో కూడా కలిసిపోయి పరిచయం పెట్టుకుని యూజువల్ లా మారిపోదామని అనుకుంటున్నారు అందువల్లే మ్యాజిక్ కోసం కొంత ప్రాక్టీస్ చేసి ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేద్దామని ఇద్దరు అనుకుంటారు సో ఈ టౌన్ లో పరిచయం పెంచుకోవాలని చెప్పి వాడా ఈ ఈవెంట్ కి సంబంధించి కొంతమందిని మీట్ అవుదామని ఈ టౌన్ లో అనుకుంటుంది అయితే విజన్ వెళ్ళి ఇంకొక లైబ్రరీ మీటింగ్ లోని జాయిన్ అవుదామని అనుకుంటాడు నైట్ వచ్చిన సౌండ్స్ లానే మరొక స్ట్రేంజ్ ఫీలింగ్ ని ఎదుర్కొంటుంది వాడా అయితే అవుట్ సైడ్ అది బయటకు వచ్చి చూసిన తర్వాత ఆమె ఒక హెలికాప్టర్ ని చూస్తుంది ఆ టాయ్ అంతా కూడా కలర్ఫుల్ గా కనిపించడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం స్వాట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన లోగో కూడా ఆ టాయ్ మీద ఉంది ఎపిసోడ్ వన్ ఎండింగ్ లో మనం ఈ లోగోని చూసాం ఒకరు వీళ్ళిద్దర్ని కూడా ఆపరేట్ చేస్తున్నట్టు సో ఎగ్జాక్ట్లీ ఈ బ్లాక్ అండ్ వైట్ తో రిప్రజెంట్ చేసిన ఈ రియాలిటీలోకి కలర్ఫుల్ గా ఈ స్వాడ్ డిపార్ట్మెంట్ తో ఉన్న లోగో టాయే వచ్చింది దాని అర్థం ఇది ఒక కీ ఎలిమెంట్ అని చెప్పొచ్చు సో ఆ టైంలోని యాగ్నెస్ అదే అగర్త హాక్నెస్ వచ్చి ఈవెంట్ కి సంబంధించి కొంతమందిని పరిచయం చేస్తా అని పట్టుకెళ్తుంది అందులోని డాటిని పరిచయం చేయడానికి తీసుకువెళ్తుంది డాటి ఈ కాలనీకి ఒక బిగ్ పర్సన్ అంటే చైర్మన్ లాగా సో యూజువల్ గా ఇక్కడ అందరితో పరిచయం పెంచుకోవాలి కానీ వాండా మెయిన్ చైర్మన్ పర్సన్ అయిన డాటీ తోటే సరైన పరిచయం పెంచుకోదు అంటే ఆమెకి కొంత డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది వాండా చూసిన తర్వాత తర్వాత విజన్ లైబ్రరీ మీటింగ్ కి వెళ్తాడు కానీ అక్కడ మీటింగ్ జరుగుతున్న వాళ్ళ మెంబర్స్లోని లోని విజన్ ఒకడు కాదు కానీ వాళ్ళతో యూజువల్ గా వెళ్ళి వెళ్లి ఆ మీటింగ్ లోని జాయిన్ అవుతాడు అయితే విజన్ మాట్లాడుతున్న టైంలోని ఒక పర్సన్ చూయింగ్ గమ్ ఇస్తాడు విజన్ ఒక మిషన్ దాంతోపాటు అతను రోబోట్ టైప్ లాంటి కాబట్టి అతను తినడానికి ఏది కూడా పనికిరాదు కానీ ఈ చూయింగ్ అనుకోకుండా లోపలికి వెళ్లిపోతుంది సో ఆ చూయింగ్ గమ్ లోపలికి వెళ్లి స్ట్రక్ అవుతుంది దాంతోపాటు మిషన్ అంతా కూడా అన్యూజువల్ గా రన్ అవుతుంది దాంతో విజన్ చాలా ప్రాబ్లమ్స్ ని బయట నుండి ఫేస్ చేస్తాడు అయితే ఇక్కడ వాండా డాటీ తోటి మాట్లాడుతున్న టైంలోని లోని రేడియో నుండి కొన్ని స్ట్రేంజ్ వాయిసెస్ వినిపిస్తాయి ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఎవరో వాండాని కంట్రోల్ చేస్తున్నట్టు కాదు ఇల్ నుండి వాండాని తిరిగి తేయడానికి కూడా ట్రై చేస్తున్నారని ఇక్కడ ఉన్న థింగ్స్ ని క్లీన్ చేయమని వాండాకి డాటీ చెప్తుంది సో ఆమె క్లీన్ చేస్తున్న టైంలో లో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతారు అప్పుడు డాటీ అంటుంది ఆమె అన్యూజువల్ గా ఇక్కడికి వచ్చినట్టే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్న టైంలోని రేడియో నుండి కొన్ని డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తాయి అందులోని వాండా హూ దిస్ టు యూ అంటారు అంటే వాండా నీ చేత ఇది ఎవరు చేయిస్తున్నారు అంటే ఈ ఇయ్యూజనల్లోని నీకు ఎవరు పంపించారు ఎవరు నీతో ఇది చేయిస్తున్నారు అనే వాయిస్ వినిపిస్తుంది సడన్ గా ఇక్కడ డాటి చేతిలోని గ్లాస్ బదులయ్యి ఆమెకి బ్లడ్ వస్తుంది సడన్ గా ఇది కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఈ బ్లడ్ ఎపిసోడ్ వన్ లో వాండా మైండ్ డిస్టర్బ్ అయినట్టే ఈసారి కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది దాంతో రియాలిటీ అంతా కూడా డిఫరెంట్ గా మారుతుంది ఇక్కడ ఈ ఇన్సెన్ గా బిహేవ్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ మనకి ఎపిసోడ్ వన్ వాళ్ళ వైఫ్ బిహేవ్ చేసినట్టు ఆ హెలికాప్టర్ టాయ్ చూసినప్పుడు కూడా వాండా కొంత డిస్టర్బ్ అయినప్పటికీ సడన్ గా యాగ్నెస్ వచ్చేదాన్ని సైడ్ ట్రాక్ తీసుకువెళ్తుంది మళ్ళీ అంత నార్మల్ అవుతుంది ఎపిసోడ్ వన్ లోనే మరొక కమర్షియల్ యాడ్ వస్తుంది ఇందులో మనకి హైడ్రా లోగో అండ్ హైడ్రా నేమ్ కనిపిస్తుంది హైడ్రా గురించి వాండా మైండ్ లో ఉన్నదంతా కూడా ఆమెకి పవర్ హైడ్రా టీమ్ కాబట్టి సో సో ఈ ఈ కమర్షియల్ యాడ్ లో ఆ విధంగా చేశారు ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఈవెంట్ లో వీళ్ళిద్దరూ కూడా ఈ మ్యాజిక్ ని చేసి వాళ్ళందరినీ ఈజీగా ఈ టౌన్ లో వాళ్ళు ఫిట్ అవుతారు యూజువల్ కపుల్ లాగా అందరితో పరిచయం అయిపోతారు కానీ ఈవెంట్ లోని మ్యాజిక్ చేయాల్సిన టైమ్ లోని విజన్ అక్కడ క్షుయంగం తినడం వల్ల తన బాడీ అండ్ మెషిన్ అంతా కూడా అన్యూజువల్ గా రన్ అవుతుంది దాంతో అతనికి డ్రింక్ ఎక్కువైనట్టు బిహేవ్ చేస్తాడు తను కావాలని బిహేవ్ చేయడు తన బాడీ అంతా కూడా అలా వర్క్ అవుతుంది సో అలాంటి పొజిషన్ లో అతను మ్యాజిక్ ట్రిక్స్ ని ఆ మ్యాజిక్ ఈవెంట్ ని అంతా సక్సెస్ఫుల్ గా అయితే మాత్రం రన్ చేయలేడు సో ఇక్కడ వాండా తన పవర్స్ ని కొంతవరకు యూజ్ చేస్తుంది ఎపిసోడ్ వన్లో లో మీరు చూసినట్టయితే వాండాకి ఈ మ్యాజిక్ ట్రిక్స్ లాంటి పవర్స్ ని చూపిస్తారు ఎగ్జాక్ట్ గా ఆమె మైండ్ అండ్ థాట్స్ సెన్సిబుల్ అయితే మాత్రం ఆమె నచ్చినట్టు ఈ రియాలిటీని మార్చగలుగుతుంది ఎగ్జాక్ట్ గా ఈ మ్యాజిక్ ఈవెంట్ లో కూడా ఆమెకి సెన్సిబుల్ గా థాట్స్ గా అనిపించిన సీన్స్ లోని ఐ మీన్ ఈ మ్యాజిక్ ట్రిక్ అంతటినీ కూడా కవర్ చేసేలాంటి పవర్స్ ని యూజ్ చేస్తుంది విజన్ అన్యూజువల్ కండిషన్ వల్ల తన పవర్స్ అన్నింటినీ కూడా బయట తెలియకుండానే సో ఆ టైంలో వాండా తన పవర్స్ని యూజ్ చేసి ఈ మ్యాజిక్ ట్రిక్స్ని అన్నిటినీ కూడా ఈ విధంగా కవర్ చేస్తుంది సో ఈ మ్యాజిక్ అంతా కూడా ఇలా రుహీన్ అవడం వల్ల అందరి ముందు అటెన్షన్ పొంది వీళ్ళతో యూజువల్ అవ్వడం పక్కన పెడితే చాలా మందికి డిఫరెంట్ ఫీలింగ్ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద కలుగుతుంది సో అదే వాండా భయపడేది కానీ మ్యాజిక్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది దాంతో పాటు చాలా మంది దీన్ని ఫన్నీ గా కూడా ఎంజాయ్ చేయగలిగారు ఇంప్రెస్ అయ్యి వీళ్ళిద్దరికీ కూడా అవార్డ్ ని ఇస్తుంది మీరు ఎపిసోడ్ వన్ అబ్జర్వ్ చేస్తే ఆ బాస్ ఆ క్లైమాక్స్ టైమ్ లోని ఇంప్రెస్ అయితే ఇక్కడ డాటీ ఇంప్రెస్ అవుతుంది వాండా గురించి సో ఇలాంటి లైఫ్ వచ్చిన తర్వాత ఏ సూపర్ హీరో అయినా సరే రియాలిటీని వద్దనుకుంటాడు ఇక్కడే బ్రతకాలని అనుకుంటాడు దాంతోపాటు మీకు ఇక్కడ ఫండీ కనిపించింది ఏంటంటే వాండాకి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది వెళ్ళలేని విజన్ ఒంట్లోని స్పెరంసలా అని చెప్పి అడగండి ఇదంతా కూడా వాండా తనకు నచ్చినట్టు మార్చుకునేలాంటి రియాలిటీ రియల్ లైఫ్ లో అంతా కూడా ఆమె కోల్పోయింది కాబట్టి ఈ ఇల్ లోనే ఇలాంటి లైఫ్ ని క్రియేట్ చేసుకుని ఉండొచ్చు అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ నైట్ వచ్చిన సౌండ్స్ లానే మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది వీళ్ళిద్దరు కూడా బయటికి వెళ్లి చూసిన తర్వాత మ్యాన్ హోల్ నుండి ఒక పర్సన్ బయటికి వస్తాడు ఆ పర్సన్ వెనకాల స్వాడ్ డిపార్ట్మెంట్ లోగో కూడా ఉంటుంది కానీ వాండా వెంటనే ఈ సీన్ ని మొత్తాన్ని కూడా డిలీట్ చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి టర్న్ చేస్తుంది అంటే అంతటినీ కూడా మళ్ళీ రీబ్యాక్ తీసుకువస్తుంది ఆమె థాట్స్ కి సెన్సిఫుల్ గా అనిపిస్తే ఆమెకి ఎలా అనిపిస్తే అలా ఈ రియాలిటీని మార్చగలుగుతుంది సో ఆ విధంగా మొత్తట్ని కూడా బ్యాక్ తీసుకువచ్చిన తర్వాత ఆ బ్లాక్ అండ్ వైట్ వెర్షన్ అంతా కూడా పోయి మళ్ళీ కలర్ఫుల్ గా మారిపోతుంది ఈ రియాలిటీ సో దీని అర్థం టైమ్ లైన్ చేంజ్ అయ్యి ప్రెజెంట్ టైం లైన్ కి వచ్చారా లేకపోతే ఫ్లాష్ బ్యాక్ టైమ్ లైన్ అయినప్పటికీ వాండా ఈ రియాలిటీని తనకు నచ్చినట్టు ఈ విధంగా మార్చిందా అనేది ఎపిసోడ్ త్రీ నుండి చూడాలి ఎపిసోడ్ త్రీ నుండి మాక్సిమం కలర్ఫుల్ గానే ఉండే ఛాన్స్ కూడా ఉంది కానీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలర్ఫుల్ గా వచ్చింది కాబట్టి ఈ రియాలిటీ పోయి యాక్షన్ అడ్వెంచర్ అంతా కూడా ఓల్డ్ మార్వెల్ కంటెంట్ ఇప్పటి నుండే స్టార్ట్ అయిపోయి ఈ సిట్కామ్ వెర్షన్ పోతుందా అని అది మనం అప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే నైన్ ఎపిసోడ్స్ వరకు ఉన్నది కాబట్టి ఇంకా చాలా టైమే ఉంటుంది ఆ వెర్షన్ అంతా కూడా మళ్ళీ రావడానికి మీరు అబ్జర్వ్ చేస్తే విజన్ మళ్ళీ కూడా ఆకాశంలోకి వెళ్తాడు దాంతోపాటు పాటు అగర్త హాక్నెస్ మీట్ అవుతాడు స్వాడ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ రియాలిటీకి దాంతోపాటు పాటు పాకెట్ డైమెన్షన్ కి జరుగుతున్న ఒక చిన్న ఫైట్ సీన్స్ కూడా మనం ట్రైలర్ లో అబ్జర్వ్ చేయొచ్చు కలర్ఫుల్ గా మారింది కాబట్టి ఇల్ నుండి నుండి వచ్చేస్తారా వచ్చేస్తారని కూడా అప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే వీళ్ళు ఈ ఇల్ లైఫ్ లోనే ఇంకా ఒక యూజువల్ కపుల్ గా మారడానికి చాలా విధాలుగా ట్రై చేస్తారు హెలోవిన్ కాస్ట్యూమ్ మనం ట్రైలర్ లో చూసాం పిల్లలు పుడతారు యాక్చువల్ గా పిల్లలు ఎదగడానికి చాలా వరకు ఇయర్స్ టైం పడితే మాత్రం ఈ రియాలిటీలోని వీళ్ళిద్దరూ ఉంటున్న రియాలిటీలో మాత్రం ఏజ్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది వాడా ప్రెగ్నెంట్ అవడం ఆల్రెడీ మనకి చూపించారు సో వీళ్ళకి కూడా ట్విన్స్ పడతారు వాళ్ళ మదర్ లాగా మ్యాజికల్ ట్రిక్స్ అండ్ ఆ టైప్ ఆఫ్ పవర్స్ ఉంటే స్పీడ్ మాత్రం వాళ్ళ అంకుల్ అదే క్విక్ సిల్వర్ లాగా ఫాస్ట్ గా వెళ్ళేలాంటి స్పీడ్ వాళ్ళిద్దరు యంగ్ అవెంజర్స్ లో కూడా జాయిన్ అవుతారని రూమర్స్ కూడా వచ్చాయి సో దాని అర్థం ఈ రియాలిటీలో వాండా క్రియేట్ చేసుకున్న వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ స్వాడ్ డిపార్ట్మెంట్ టీమ్ యొక్క మెయిన్ పర్పస్ కూడా ఇదే ఉంటుంది పాకెట్ అదే అగర్త హాక్నెస్ దగ్గర ఉన్న పాకెట్ డైమెన్షన్ రియల్ లైఫ్ పాటు వాండా ఉన్న రియాలిటీకి ఏదో ఒక ప్రాబ్లం జరిగి మల్టీవర్స్ వల్ల చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొని ఉండొచ్చు అదే మనకి ట్రైలర్ లోని మల్టిపుల్ రియాలిటీస్ యొక్క పోర్టల్స్ అండ్ స్వాడ్ డిపార్ట్మెంట్స్ చూపిస్తున్నారు పాటు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫిల్మ్ కి ఈ వాండా విజన్ సిరీస్ కి ఇందువల్లనే లింక్ ఉంటుంది సో మనం తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకోవచ్చు సో మొత్తానికి మీకు ఈ వాండా విజన్ సిరీస్ కి సంబంధించి రిలీజ్ అయిన ఎపిసోడ్ వన్ అండ్ ఎపిసోడ్ టూ గురించి ఈ రెండు వీడియోస్ ద్వారా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా ఈ సిరీస్ అర్థం కాకపోయినట్టు మాత్రం మన ఛానల్లోని ఈ సిరీస్ కి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ పెట్టాను సో ఆ వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఆ ప్లేలిస్ట్ ని నెక్స్ట్ నా ఎపిసోడ్ త్రీ అనేది వాండవేజన్ కి సంబంధించి రిలీజ్ అవుతుంది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లోని ఆల్సో టెలిగ్రామ్ లోని సో అప్పుడు ఆ ఎపిసోడ్ త్రీకి సంబంధించి రివ్యూ అండ్ ఆ స్టోరీ యొక్క ఎక్స్ప్లనేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్